నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం, శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి, ఆకస్మిక తనిఖీలు చేసిన సీఎం. అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు, ఆగమోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, స్వామి సన్నిధిలో సామూహిక వివాహాల సందడి. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పట్టుదల, లక్ష్య సాధనను అలవర్చుకోవాలి. సిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ పిలుపు. ఘనంగా జరిగిన SEW జూనియర్ కళాశాల వార్షికోత్సవం. BSNL సేవలను మరింత ఆధునీకరిస్తాం, అడ్వైజరీ కమిటీ సమావేశంలో GM న్యూటన్ వెల్లడి. సంస్థ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి, ప్రజలకు విజ్ఞప్తి. SVR కళాశాలను వీడని పరమత ప్రచారం. జాతీయ నాయకుల చిత్రాలపై సిలువ గుర్తులు. కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా ఆగమ పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ముక్కంటీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని ఆగమ పండితులు శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సర్వేశ్వరుడు తారకాసురుని సంహరణార్థం కుమారస్వామి జననం కోసం వివాహానికి అంగీకరించారు. ఆ అంగీకారంతో మహాశివరాత్రి పర్వదినాల్లో దక్షిణ కైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వీలాదిగా భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామిరెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇక్కడ స్వామివారికి ఎప్పుడైతే ఆ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ జరుగుతుంటుంది, ఆర్తిగా స్వామిని ఎలా కృతార్థం అవుతాం. స్త్రీ అంటే సాలెపురుగు, అది ప్రతినిత్యం ఒక దక్షమైపోతున్నది. వెంటనే అది చాలా అయ్యో అలాగే ఈ శుభఘడియల్లో వివాహం చేసుకుంటే స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఉంటుందని భావించి సామూహిక వివాహాలు జరగటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ సామూహిక వివాహంలో పాల్గొనే వధూవరులకు ఆలయం తరపున వస్త్రాలు, మాంగళ్యాన్ని ఉచితంగా అందించారు. ఆలయ ఈవో రామిరెడ్డి వధూవరులకు వస్త్రాలను, మాంగళ్యాన్ని అందజేసి ఆశీర్వచనం చేయించారు. తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతూ పేదలందరికీ గృహవస్తి కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం నేరుగా తిరుపతిలోని MLA సుగుణమ్మ స్వగృహానికి CM చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. దాదాపు అరగంట సేపు MLAతో పాటు మంత్రి బొజ్జిలి గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దకృష్ణం నాయుడు, మాజీ MLA చదలవాడ కృష్ణమూర్తులతో తిరుపతి అభివృద్ధి కార్యక్రమాలపై CM చర్చించారు. అంతకుముందు అలిపిరి టోల్గేట్ వద్ద వాల్మీకిపురంకు చెందిన పలువురు శ్రీరామ భక్తులు వాల్మీకిపురంలోని శ్రీరామ పట్టాభి ఉత్సవాలను అధికారికంగా జరపాలని CMను కోరారు. అలాగే CMను సాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత, IMA తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ దంపతులు సత్కరించారు. SVU అధికారులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు CMను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. అలాగే నవీన్ డెంటల్ ఆసుపత్రి సంచార వాహనాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. అవిలాల చెరువు, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ గృహాలను CM చంద్రబాబు పరిశీలించారు. గృహ నిర్మాణాల కేటాయింపు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణలకు గురయ్యే వాటి నివేదికలను పంపాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ను CM ఆదేశించారు. అంతేకాకుండా ఉప్పరపల్లి, దామనేడు సమీపంలో ఉన్న రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ గృహాల మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించానని అన్నారు. స్పిరిచువల్ సెంటర్గా, ఎందుకంటే తిరుపతి ఒక వాటికన్ సిటీ తరహాలో ఒక రిలీజియస్ సెంటర్. ఇది దీనికి ఒక ఎకోయిజం డెవలప్ కావాలి. ఆ ఎకోయిజం డెవలప్ కావాలంటే స్పిరిచువాలిటీ కూడా యాడ్ కావాలి. అలాంటి స్పిరిచువాలిటీలో ఉండే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడం, వారు కూడా వీళ్ళ సెంటర్లు పెట్టడం, ఆ స్పిరిచువాలిటీ వారు ప్రమోట్ చేస్తూ ఉంటే వచ్చిన భక్తులకి ఇంకా భక్తిభావం పెరుగుతుంది, ప్రాక్టికాలిటీ వస్తుంది, దానికి రిలీజియస్ సెంటిమెంట్ యాడ్ అయితే మంచి ఫలితాలు వస్తాయి.
తిరుపతి ఒక ఎకో సిస్టమ్ రావాలి. అంటే స్పిరిచువల్ ఎకో సిస్టమ్ వస్తే దానికి రిలీజియస్ సెంటిమెంట్ యాడ్ అయితే బ్రహ్మాండాన్ని ఫలితాలు. అదే మరి ఇండ్లు ఏవైతే ఉన్నాయో పాత ఇండ్లు కూడా కట్టకుండా అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలిపెట్టారు. కొంతమంది ఇష్టానుసారంగా ఎన్క్రోచ్మెంట్స్ కూడా చేసుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తిరుపతి అభివృద్ధి కావాలంటే ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. ఈరోజు తిరుపతిని ఒక మెగా సిటీగా తయారు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. అనంతరం అక్కడి నుంచి సీఎం బయలుదేరి రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. సీఎం కాన్వాయ్ వెంట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దకృష్ణమనాయుడు, ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, పార్టీ నేతలు డాక్టర్ ఆలపల్లి సుధారాణి, పులుగూరు మురళీకృష్ణారెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి, నరసింహయాదవ్, శ్రీధర్ వర్మ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేణుగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. 2 రోజుల జిల్లా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుపతి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో రేణుగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, తలారి ఆదిత్య, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌనివారి శ్రీనివాసులు, సీనియర్ నాయకులు దొరబాబు, నరసింహయాదవ్, మోహన్ రావు, ధనంజయ నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అల్లపల్లి సుధారాణి, శ్రీధర్ వర్మ, దంపూరి భాస్కర్, డాక్టర్ ఆశలత, జయలక్ష్మి, దొడ్డారెడ్డి శంకర్రెడ్డి, గురువారెడ్డి, రేణిగుంట మండల పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ముచ్చేలి భాస్కర్ రెడ్డి తదితరులు సాదరంగా వీడ్కోలు పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు బయలుదేరారు. దేశ రాష్ట్రాభివృద్ధిలో హోమ్ సైన్స్ పాత్ర అత్యంత కీలకమని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ గీర్వాణి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో గృహ విజ్ఞాన శాస్త్రం వినూత్న ఆధునీకరణ అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. వర్సిటీ ప్రొఫెసర్ గీర్వాణి, సింగపూర్కు చెందిన ప్రొఫెసర్ జివార్ట్ ఓబ్రైన్, అచ్చమ్మ జోసెఫ్, డాక్టర్ లక్ష్మీ భవానీ తదితరులు అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ రాష్ట్రాభివృద్ధిలో హోమ్ సైన్స్ పాత్ర అత్యంత కీలకమన్నారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, నీరు, చెట్టు వంటి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా హోమ్ సైన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పోషకాహారం, వ్యాధుల నియంత్రణపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గృహ విజ్ఞాన ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ దిశగా ముందడుగు వేయాలని కోరారు. కుటుంబ వ్యవస్థలో ఉత్పన్నమయ్యే అనేక సవాళ్లను అధిగమించేందుకు హోమ్ సైన్స్ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పలువురు పరిశోధకులు చెన్నై, కోయంబత్తూర్, మైసూర్, ఢిల్లీ, బెంగళూర్, నెల్లూర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన హోమ్ సైన్స్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను సర్పంచులు ఎవరూ చెల్లించరాదని, ఎవరైనా విద్యుత్ శాఖాధికారులు వేధిస్తే తమ దృష్టికి తీసుకుని రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎమర్జెన్సీ పనులు 5 లక్షల వరకు నామినేషన్ కింద కేటాయించే అధికారం వార్డు లెవెల్ కమిటీకి దాఖలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పాత విద్యుత్ బకాయిలు 846 కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పారితోషికంతో పాటు పురస్కారాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం నిధులు, విధులు, అధికారాలను సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు తక్షణమే బదిలీ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. మండల పరిషత్తులలో మండల సచివాలయాలను, జిల్లా పరిషత్తులో జిల్లా సచివాలయాలను ఏర్పాటు చేసి పాత పద్ధతిలోనే బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణలో వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి ఆ బాధ్యతలను గ్రామ పంచాయతీ, మండల పరిషత్తుల అధికారులకు, సిబ్బందికి చట్ట ప్రకారం సంపూర్ణంగా అప్పగించవలసిందిగా కోరామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణపై అమలు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని రకాల పర్యవేక్షక కమిటీల్లోనూ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలను సభ్యులుగా నియమించాలని తీర్మానించడమైందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బరామయ్య మాట్లాడుతూ జిల్లా ఎంపీటీసీల సదస్సు ఈ నెల 19వ తేదీన తిరుపతిలో జరిగిందని, ఆ సదస్సులో కొన్ని డిమాండ్లను తీర్మానించామన్నారు. జిల్లా ఎంపీటీసీల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు.
అధ్యక్షులుగా చింత కిరణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా తోటకూర కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఆవుల మంజుల, కోశాధికారిగా మునికృష్ణ, కార్యదర్శులుగా రేణుకమ్మ, సుమతి, ధనుంజయ్తో పాటు 11 మందిని కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించడం జరిగిందన్నారు. అగ్రరాజ్య దేశాలతో పోటీ పడుతున్న భారత రైల్వేని ప్రైవేటీకరణ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోందని, రైల్వేలను కాపాడుకోవటానికి ప్రతి కార్మికుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పిలుపునిచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ బాబు ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే ఇన్స్టిట్యూట్లో సేఫ్టీ యూత్ కాన్ఫరెన్స్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ కూర్మారావు, సంఘ నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. అనంతరం రాఘవయ్య మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడులను స్వదేశానికి తీసుకురావటానికి భారత రైల్వేని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు సంఘటితంగా ఉద్యమ పోరాటాలు చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రైల్వేలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేయాలన్నారు. ఈ సదస్సులో రైల్వే గుంతకల్ డివిజనల్ మేనేజర్ మనోజ్ జోషి, సంఘ అధ్యక్షులు ప్రభాకర్ ఆండ్రూస్, ఏజీఎస్ భరణి భానుప్రసాద్, జాయింట్ సెక్రటరీ మోహన్ రావు, సంఘ నాయకులు సూర్యప్రకాష్, బాలకృష్ణ, ప్రభాకర్, రాజ్గోపాల్, హేమంత్ కుమార్, ఎంపీటీసీ అంశు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం పట్టుదలతో నిరంతరం కృషి చేయాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 22వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వార్షికోత్సవ సభకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఆర్ఐఓ నాగభూషణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ, సమాజానికి ఉత్పన్నమైన వ్యక్తులను అందించిన ఘనత టీటీడీ విద్యా సంస్థలకు దక్కుతుందన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడే విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన పలువురు ప్రముఖులు నేటి సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారని చెప్పారు. తాను కూడా శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో 1977వ సంవత్సరంలో విద్యను అభ్యసించానని, ఈ కళాశాల పూర్వ విద్యార్థి అయినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి పేరుపై నడిచే ఈ కళాశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, ప్రతి విద్యార్థిని ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 13-14వ తేదీల్లో చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్, ఎంసీఏ సైన్స్ విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్కు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకుల కోసం జాతీయ స్థాయి సాంకేతిక సమ్మేళనంను నిర్వహించనున్నట్లు ఇన్స్పైర్ కన్వీనర్ డాక్టర్ విటి మూర్తి తెలిపారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ విటి మూర్తి మాట్లాడుతూ, విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటం, వారి అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించడం, సదస్సులో వారి నైపుణ్యాలను భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సదస్సులో 5 విభాగాల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్, వర్కింగ్ మోడల్ కాంటెస్ట్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్ పోటీలు, షార్ట్ ఫిలిం మేకింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి 1,00,000 రూపాయల విలువైన నగదు బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సురేష్, శివకుమార్, పిఆర్ఓ సదాశివం పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీఆర్స్ కాలేజీలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపింది. ఎస్వీఆర్స్ కళాశాలలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆర్ట్స్ కళాశాలలో వరుసగా అన్యమత ప్రచార ఘటనలు చోటు చేసుకోవటం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాలేజీ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు అన్యమతాలకు సంబంధించిన పుస్తకాలు, సాహిత్యాన్ని కొరియర్లో పంపుతున్న ఘటన మరొక ముందే కాలేజీలోని గోడలపై పరమతానికి చెందిన చిహ్నాలను ముద్రించారు. ఎస్వీఆర్స్ కాలేజ్ గోడలపై ఉన్న కవులు, చక్రవర్తులు, చరిత్రకారుల చిత్రపటాలను అన్యమత చిహ్నాలతో నింపేశారు. అంతేకాకుండా కాలేజీ గోడలపై కూడా పరమతాన్ని కాపాడాలంటూ ఆంగ్లంలో నినాదాలు రాశారు. శ్రీకృష్ణ దేవరాయలు ముఖంపై కూడా పరమత చిహ్నాలను రాసి పెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్వీఆర్స్ కళాశాల కేంద్రంగా తరచూ అన్యమత ప్రచారం జరుగుతున్నా టీటీడీ పట్టించుకోవటం లేదు. టీటీడీ ఉన్నతాధికారుల వైఖరిపై విద్యార్థులు, హిందూ సంస్థల ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు.
కాలేజీ ప్రిన్సిపల్ పరమతస్థుడు కావటం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తిరుమలకి వచ్చే శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2 రోజులు చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాత్రి తిరుమలలోనే బస చేసిన సీఎం శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన వసతి కల్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అలాగే విభేదాలన్నీ విడనాడాలని సూచించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతూ టీటీడీ ప్రక్షాళన చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరోనాను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో నిన్నే ప్రారంభించాం. అది కూడా ఒక కరువు జిల్లా, వెనుకబండ జిల్లా, వెనుకబండ ప్రాంతం తంబళ్ళపల్లి నుంచి నిన్న ప్రారంభించాం. అదే మాదిరిగా అది అయిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సహకారంతో జరుగుతున్నాయి. అందుకని ఈరోజు దర్శనం చేసుకుని మళ్ళీ ఏ విధంగా పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా ఆనందంగా ఉండేట్టుగా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండే విధంగా ఏ కష్టాలు రాకుండా ఏ విధంగా చేయాలనో భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుని మళ్ళీ ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాను. ఈ పుణ్యక్షేత్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కూడా అందించాలి. ఒక పక్క దేవుని యొక్క మహిమను తీసుకుపోవడమే కాకుండా ఇంకో పక్క సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా పేదరికం లేని సమాజం చూడాలని నా ఆశయం. 2 పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర రాష్ట్రంగా తయారు కావాలని ఆలోచనతో ముందుకు పోతున్నారు. దీన్ని ఫోకస్ అప్రోచ్ తీసుకోవడానికి 7 మిషన్స్ కానీ, 5 గ్రిడ్స్ కానీ, 5 క్యాంపెయిన్ మోడ్స్ తీసుకున్నాం. అందుకని స్మార్ట్ విలేజ్ కానీ, స్మార్ట్ వార్డు కాన్సెప్ట్ తీసుకొచ్చాం. పరిశుభ్రత కానీ, ఇక్కడ పర్ఫార్మెన్స్ కానీ నేను చాలాసార్లు డైరెక్షన్స్ ఇచ్చాను. అవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. నిరంతరం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు కూడా తెలుసుకొని వారికి మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలి, ప్రజలు ఏ ఆశలు వెంకటేశ్వర స్వామి పైన, టీటీడీ పైన పెట్టుకున్నారు, అవి కూడా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం. అదే మరి తిరుపతిలో ఉండే వాళ్ళకి కానీ, ఇంకో పక్క రాష్ట్ర ప్రజానికానికి కానీ సమస్యలు ఎంతవరకు పరిష్కారం చేయాలో పద్ధతి ప్రకారం పరిష్కారం చేస్తున్నాం. కొండపైన ఉండేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బాధిత నేను అవన్నీ మాట్లాడతాను. తప్పకుండా అన్ని సౌకర్యాలు కలిగి, ఒక పక్క ఆదాయం తక్కువ ఉంది, నేను హామీలు ఇచ్చాను, ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. 2వది నేను అనుకుంటే అన్నీ చేసేస్తామని కూడా ప్రతి ఒక్కరు ఊహించుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా సమస్య అవుతా ఉంది. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను, అందుకే ప్రాధాన్యతలు లెక్కేసుకున్నాను. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఎప్పటికప్పుడు ఏ విధంగా పరిష్కారం చేయాలి, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకున్నా, దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నా. నేను చెప్పిన హామీలు నెరవేర్చిన ఒక ఆస్పెక్ట్ అయితే మళ్ళీ ఈరోజు మనం పనులు చేసి అభివృద్ధి చేసి డబ్బులు సంపాదించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చేస్తున్న సేవలు బాగున్నాయని రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుబ్బిరామరెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను పర్యటిస్తూ గురువారం తిరుమలకు చేరుకున్న రాజ్యసభ పార్లమెంటరీ కమిటీ సభ్యులు సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. 12 మందితో కూడిన ఈ కమిటీకి చైర్మన్ గా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి కూడా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు కమిటీ సభ్యులకు దర్శన వసతి సదుపాయాలను కల్పించారు. దర్శనానంతరం కమిటీ చైర్మన్ సభ్యులు తిరుమలలోని నిత్య అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో నాణ్యతను పాటిస్తున్నారని కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి అభినందించారు. బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల అమూల్యమైన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని బీఎస్ఎన్ఎల్ జీఎం న్యూటన్ పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం అడ్వైజరీ కమిటీ సమావేశం సంస్థ జనరల్ మేనేజర్ న్యూటన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు
వివిధ విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలను అడ్వైజరీ కమిటీ సభ్యులకు అధికారులు వివరించారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలు సూచనలు అందివ్వాలని సభ్యులకు విన్నవించారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ జిఎం న్యూటన్ మాట్లాడుతూ, ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రజాప్రతినిధులను అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని చెప్పారు. వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ సంస్థకు మధ్య అడ్వైజరీ కమిటీ సభ్యులు వారధిగా కొనసాగుతూ వారందించే విలువైన సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సెల్ టవర్ల నిర్మాణంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సభ్యులు తన వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తిరుపతిలోని ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. తపాలా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకరోజు తపాలా ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం తిరుపతిలోని ప్రధాన పోస్టాఫీసు వద్ద ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి ధర్నా చేశారు. తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తపాలా ఉద్యోగ సంఘ నాయకులు శ్రీధర్, చక్రపాణి, సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22న జరిగే ది గెజెటెడ్ ఆఫీసర్స్ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ ఎన్నికల్లో నీతి నిజాయితీకి పట్టం కట్టాలని మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1966లో ది గెజెటెడ్ ఆఫీసర్స్ సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి 2 విడతలు సఫలీకృతంగా పూర్తి చేసి 350 మంది గెజెటెడ్ ఆఫీసర్లకు ఇంటి స్థలాలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 2007లో డి హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ పద్ధతిలో దొడ్డిదారిన హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ పదవి దక్కించుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫిబ్రవరి 22వ తేదీ జరగనున్న హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో విఘ్నులైన సభ్యులందరూ అవినీతి అక్రమాలకు పాల్పడిన హరినాథ్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సభ్యులు సంక్షేమానికి నీతి నిజాయితీ అంకితభావంతో పనిచేసే తమ ప్యానల్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులు లక్ష్మయ్య, వెంకట నారాయణ రాజు, మస్తాన్ రెడ్డి, మల్లికార్జున, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీల సమస్యల సాధన కోసం కృషి చేస్తున్న అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేసుకుని రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక, పారిశ్రామిక చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందే విధంగా పోరాటాలు చేస్తామని ఓబీసీ మహాజన్ ఫ్రంట్ నేషనల్ ప్రధాన కార్యదర్శి తులసీరాం తెలిపారు. ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉద్యమాలు చేసి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమాఖ్యాన్ని బలోపేతం చేసే విధంగా కార్యవర్గాన్ని ప్రకటించడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ అమలు తమిళనాడు రాష్ట్రంలో 69%, కర్ణాటకలో 59% రిజర్వేషన్లు అమలవుతుండగా మన రాష్ట్రంలో మాత్రం అన్ని వర్గాలను కలుపుకొని 30% మాత్రమే ఉండటాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెంచే విధంగా పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం బీసీ హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాచగుండ్ల చంద్రశేఖర్ను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమాపతి ఆచారి, నాగార్జునాచారి, అశోకాచారి పాల్గొన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉత్తమ నడవడికలను అలవర్చుకొని ఆదర్శవంతులుగా నిలవాలని టీటీడీ విద్యా సంస్థల అధికారి పేర్కొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఎస్వీ హైస్కూల్ 129వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎస్వీ హైస్కూల్లో చదివిన విద్యార్థులు దేశంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, మరికొందరు ఆదర్శవంతులుగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. శంకరంబాడి సుందరాచార్యులు, డాక్టర్ రాధాకృష్ణ వంటి మహనీయులు ఎస్వీ హైస్కూల్ పూర్వపు విద్యార్థులేనని ఈ సందర్భంగా టీటీడీ డీఈఓ పేర్కొన్నారు. ఉన్నత ఆశయాలను ఎంచుకొని ప్రతి విద్యార్థి ఆదర్శంగా మెలగాలని, ఇతర పాఠశాల విద్యార్థులకు ఎస్వీ హైస్కూల్ విద్యార్థులు ఆదర్శప్రాయులుగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 33,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 67, 50 రూపాయల గదులు 53, 100 రూపాయల గదులు 14, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 11 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం టికెట్లు 174, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 306 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 15 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, గో సంరక్షణ, బాల మందిరం ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,720 రూపాయలు. 22 క్యారెట్ల నకల బంగారం 1 గ్రాము ధర 2,526 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,800. రైటైల్ వెండి 1 గ్రాము ధర 39.40 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆకస్మిక తనిఖీలు చేసిన సీఎం. అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు. ఆగమోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. స్వామి సన్నిధిలో సామూహిక వివాహాల సందడి. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పట్టుదల, లక్ష్య సాధనను అలవర్చుకోవాలి. సిమ్స్ డైరెక్టర్ వెంగమ్మ పిలుపు. ఘనంగా జరిగిన SEW జూనియర్ కళాశాల వార్షికోత్సవం. BSNL సేవలను మరింత ఆధునీకరిస్తాం. అడ్వైజరీ కమిటీ సమావేశంలో GM న్యూట్రన్ వెల్లడి. సంస్థ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి, ప్రజలకు విజ్ఞప్తి. SVR కళాశాలను వీడని పరమత ప్రచారం. జాతీయ నాయకుల చిత్రాలపై సిలువ గుర్తులు. కలకలం రేపుతున్న అన్యమత ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.